నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టికి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్ సబ్స్క్రైబ్ అట చేసేయ్, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్ ఫోన్ లోకి వచ్చేస్తాయి అట, వేసేయ్ నువ్వు వేసేయ్. మీరు రండి. మా అత్త వస్తుంది, దాకా దాకా. ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? అగు పడట్లేదు, ఫుల్ గా దాహం వేసేస్తుంది బాబోయ్. లోపల ఫుల్ గా ఒక్క పోసేస్తుంది, ఇక్కడే పడుకుని పోదాం. మా బెడ్కన్న ఇదే మెత్తగుంది. ఏ నీలాంబరి, ఇక్కడే పడుకున్నా? ఆ బెడ్కన్న ఇక్కడే బాగుందండి, కావాలంటే మీరు పడుకొని చూడండి. ఏది కొంచెం జరుగు. అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యానికి నాగబంధం లాగా ఈ డోర్ కి ఎంత సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారేంట్రా? లోపల ఖచ్చితంగా ఏదో ఉంది. ఈ గదిని ఓపెన్ చేయకుండా మనం వైజాగ్ నుంచి కదలకూడదురా మహేష్. ఏండి వాళ్ళు చూడండి, పడుకుని పోయినట్టున్నారు. అవునవును అవును అవును, పడుకుని పోయారు. అయ్య బాబా, ఇక్కడ పడుకుని పోయారేటి? ఇక్కడ గాని పడుకోకపోయి ఉంటే మన పరువు అంతా పోయేది. ఏమైంది బాబా దొక్కముక్కలా? ఆ మధుగాడు జైంట్ వీల్ గాడు ఈ గత్తలు తీసిపోయారు. సమయానికి నీలాంబర్ మేలుకుంది కాబట్టి ఏదో ఒక యాక్టింగ్లు చేసి ఆపాం, లేకపోతే మన పరువు అంతా పొద్దున కల్లా మన పెరట్లో ఉండేది బావా. అమ్మ బాబాయ్, ఈలేడు బాబా మనకి ఇలా తగిలేరు దొక్కముక్కలాగా, ఎంతకీ ఏ రాలే. అగో ఆ స్తంభాలు వెనకాల పడుకుని పోయారు. సరే సరే, వీళ్ళతోనే ఇద్దలాడుతూ కూర్చుంటే మన వ్యాపారం దుక్కుమక్కలా గట్టికైపోద్ది. పదండి లోపలికి వెళ్ళి మన పని మనం చేసుకుందాం. రే మధు, రే మధు, ఎగర బాబా దుక్కుమక్కలాగా. నా ఊత పదాన్ని ఇడికోత పెడతానండి దుక్కుమక్కలాగా. మరి మధు జైన్ వీళ్ళు ఎగండ్ర బాబు, దోరాల దగ్గర బాబు తీసుకు మామలాగా. ఏంటి పేదనన్నా, ఇంట్లో అంత చూడంటే దొంగసాడికి ఇక్కడ పడుకుని పెట్టరా దుక్కుమక్కలాగా? ప్లేస్ మారింది కదా పేదనన్నా, నిద్రపోవట్లేదు. ఇక్కడైతే బాగుందని ఇలా పడుకుని పోయినా. ఎరా జైన్ వీళ్ళు నువ్వేరా? నాకు కూడా ప్లేస్ మారింది కదా అంకుల్, నిద్రపోవట్లేదు. ఏం బావా, బాగా నిద్ర చేసినట్టున్నావు. శోభనంగా బయటకు వచ్చిన కొత్త పెళ్లి లాగా కళ్ళు ఫుల్ ఉబ్బిపోయి. ఇదేం పోలికిది, శోభనం గదిలో కొత్త పెళ్లి కొడుకు ఎక్కడైనా పడుకుంటాడా? ఏ అండి ఏమైంది మీ డౌట్ ఏంటి? ఏం లేదు బావగారు, నా మీద జోకులు వేస్తున్నాను, లోపలికి లోపలికి వెళ్ళు. అనియా గుడ్ మార్నింగ్. అనియా ఊరుకోరా తమ్ముడు, గుడ్ మార్నింగ్ అంటే ఇక్కడ అందరూ బ్యాడ్ అయిపోతుంటే. ఏమైంది అనియా, ఈ గుంటలు ఇద్దరికి రాత్రి అంతా ఇక్కడ నిద్రట్లేదు దొక్కుమక్కలాగా. పిల్లలైందరూ తమ్ముడు, అలాగే ఇబ్బంది పెట్ట. అర్జెంట్ విజయనగరం బస్సు ఎక్కించి ఇంటి తీసుకెళ్ళి పడుకు పెట్టలేదని చెప్తాను. ఊరుకో అన్నయ్య, నువ్వు మరి నువ్వు చోటు మారిన తర్వాత నిద్ర పట్టాలంటే కొంచెం టైం పడుతుందిలే. ఏంటి రెండు రోజులు వెళ్ళిపోవట్లేదు మీరు? నేను ఇక్కడ అడుగుతుంటే పట్టించుకోకుండా పని చూపుకుంటే పెరట్లోకి వెళ్ళిపోతాను తమ్ముడు. అనియా చిక్కు షాంపూలు తెప్పించుంచు, మీ చెల్లెమ్మకి చిక్కులు అడిపోతున్నాయంట, తలరుద్దుకుంటది. ఇది ఎక్కడ చిక్కురా బాబు, మాకు దుక్కుమక్కలాగా. మన నీలాంబరి, నీలాంబరి. ఏ అన్నయ్య గారు, నీలాంబరి. అబ్బబ్బ మాయదారి సంత, ఈయన ఒకరు అరుగు బయట నుంచి అరుస్తారు, అలాగా పిలిస్తే ఎనబడదు. నీలాంబరి నిన్నే. అబ్బబ్బా ఏంటి అన్నయ్య గారు హడావిడి. బిల్లు కట్టే ఎక్కువ ఉండి, నిన్న ఇల్లు వండిన బిల్లుతో ఇంకా ఇల్లు కట్టేయచ్చు దుక్కుమక్కలాగా. ఈ రోజు ఎలాగైనా సేవ్ చేసేయాలి. ఏంటి చేసేది సేవింగ్? ఆ మధుగుంట బాబడు ఎంత లిస్ట్ చెప్పి ఆల్రెడీ షేవింగ్ చేస్తాడు మనకి. ఇప్పుడు టిఫిన్ కి ఉప్మా కావాలట, జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు ఉప్మా కావాలా? ఇంత కన్నీరుపప్పు వేసి చచ్చూరుకుంటారు దుక్కుమక్కలాగా. బాగుంది 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 బాగుంది, ఐడియా ఏదో బాగుంది. వేసేద్దాం వేసేద్దాం వేసేద్దాం. ఏమండి మీరే వెళ్ళిపోతున్నారు? ఎవరు ఎవరి మాట వినట్లేదమ్మా, ఇలా ఎవరైనా ఇంటికి వచ్చి బిగించేస్తున్నప్పుడు ఐకమత్యం లేకపోతే అలా అన్నయ్య గారు. ఉప్మా రెడీయా? ఐకమత్యం ఏమో గాని ఈరోజు సాతమత్యం ఉడుకుతుంది, ఉండరా బాబు? గిన్నె దించేలోపు గోలెట్టేస్తున్నాడు గుంట పాపుడు. ఏండి మీరేటి స్టవ్ వైపు వెళ్తున్నారు? ఇందాక బావగారు గన్నేరు పప్పు వేసేద్దాం అని ఐడియా ఇచ్చారు కదా, వేసేద్దాం అని వెళ్తున్నాను. చుట్టాల్ని సంపకూడదు, సిరాకెత్తించాలి, దానికోసం నా దగ్గర మంచి ఉపాయం ఉంది. ఏదైనా మనకి అపాయం లేకుండా ప్లాన్ చేయొక్కలాగా. మనకి ఏ అపాయం ఉండదు, నన్ను ఫాలో అయిపోండి చెప్తాను. బావగారు పోనీ సగం వేసేయమంటారా, సగం చచ్చిపోతారు. నువ్వు ఉండు బా దుక్కుమక్కలాగా, నీలాంబరి ఏదో ప్లాన్ చేస్తుంది కదా, దాన్ని ఫాలో అయిపోదాం. అలాగే 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 అలాగే. ఆ
ఇందులో జీడిపప్పులు ఏవత్తా? బాహుబలి పార్ట్ 2లో తమన్నాలా ఎక్కడ కనిపించట్లేదే. మేం కొన్న జీడిపప్పులు కొంచెం గట్టిగా ఉన్నాయి, నవ్వలేరేమో అని మెత్తగా మిక్సీ ఆడించి చేశాను. మిక్సీ కొట్టేసావా? మేం తినేస్తామని దాసావా? రెండోదా అయి ఉంటదమ్మా. ఇగో బాబు, నీ పేరు మహేష సురేష, బయటోడు బయటోళ్ళలా ఉండు. మా ఇంట వంట లేవమ్మా, అలాంటి బుద్ధులు. ఉన్నదంటే ఉందంటాం, లేదంటే లేదంటాం. అయినా నువ్వంట చిన్నోడు గానీ మీ అమ్మ నాన్నలు తెలియదేటి మేము వెళ్ళటోళ్ళమో. ఏం మాట్లాడరేమో వదినా. అవునులే అమ్మ, ఇప్పుడైతే మిక్సీ కొట్టి వేసానన్నారు. ఒకప్పుడు అయితే మొహం మీద లేవని చెప్పేసేవాళ్ళు. ఈవిడ ఒక దయ బా తయారైంది మనకి. నీలాంబరే ఫీల్ అయిపోయినట్టు ఉన్నాడు పాపం. పాపమంటే మీరు పోషిస్తారా అండి? పీలైతే పీలైపోనియండి, ఆడ వెళ్ళిపోవడమే మనకు కావాలి. కనీసం ఈ ఉప్మా అయినా ఒకటి తెలురా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉప్మా తిని వెళ్తానరా. రే మహేష్, ఎలాగో 10:30 అయిపోయింది కదరా, భోంచేసి వెళ్దుగానిలే. మీరు చెప్తున్నారు కాబట్టి భోజనం చేసి వెళ్తాను అంకుల్. మీరు ఊరుకోండి, చిన్నపిల్లని ఒక్కరినే ఎలా పంపించేస్తాం. ఇదిగో మహేష్, 2 రోజులు మాతోనే ఉండి ఒక్కేసారి వెళ్తాం విజయనగరం. మీరు చెప్తున్నారు కాబట్టి 2 రోజులు మీతో పాటే వస్తానండి. ఏటైతే నువ్వు ఇప్పుడు వెళ్ళట్లేదా? నువ్వు వెళ్ళకపోతే ఇంకో పావు ఎక్స్ట్రా పెడదామని. అమ్మా నీలాంబరి, మధ్యాహ్నం ఏం వద్దులే అమ్మా, అందరూ అలా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడే భోజనం చేసేస్తాం. ఎంత ఖర్చు అయినా డబ్బులు ఇచ్చి సినిమా ప్రొడ్యూస్ చేసేయాలనుకుంటుంది బావా. టైటిల్ ఏంటి బావా? విముక్తి. బాగుంది 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 బాగుంది. ఏంటి పెదనాన్న గారే, లూజ్ మోషన్ అయినట్టు రిలాక్స్ అయిపోయారు. ఏం లేదురా బాబు, మీరు బయటికి వెళ్ళి రిలాక్స్ అవుతానన్నారు కదా, రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వండి. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి అనియ, అందరం కలిసి రిలాక్స్ అవ్వచ్చు. అయ్యి బాబు ఊరుకోరా బాబు, నీలా 10-20 రోజులు ఇలా సెలవు లెట్టి రిలాక్సింగ్ అయిపోతే మాకు నడుస్తుంది ఏంటి, బిజినెస్ లాస్ వచ్చేవి. మా బిజినెస్ లో 100 పనులు 200 లాప్కాలు మాకు. ఎందుకు ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటావు, ఏం బిజినెస్ అన్నయ్య మీది? అయినా నెల జీతం తీసుకున్నాడు నీకేట అర్థమవుతుంది రా, ఈ బిజినెస్ గట్టన దుక్కుమక్కలాగా. పోనీ చెప్పినా నీకు అర్థం చేసుకున్న బుర్రం తేటే ఏమా. అవునవును అవును అవును. సరేలే అనియ, వీలైపోకు, నీ బిజినెస్ నీ ఇష్టం, ఇంకెప్పుడు అడగంలే. అన్నట్టు ఊళ్ళో తిరగడానికి ఏ ప్లేస్ అయితే బాగుంటది? అంకుల్ జగదంబ సెంటర్ కెళ్ళాం, అక్కడైతే అన్ని ఉంటాయట, సాయంత్రం వరకు టైం పాస్ అయిపోద్ది మనకి. బావ గారు జగదాంబ సెంటర్ అట. ఎవటరా చెప్పండి నీకు, జగదాంబ సెంటర్ దగ్గర ఏంటంటే అక్కడ ఏంటో. అదేంటన్నయ్య, నాకు కూడా ఒక అతను అలాగే చెప్పాడు. అక్కడ ఏంటారా చిడతలు తప్పించి అందరు కూర్చొని వాయించుకోవడమే. మరి ఇంకెక్కడికి వెళ్తే బాగుంటది అన్నయ్య? అన్నయ్య గారు జూ పార్క్ అని చెప్పండి, అక్కడైతే సాయంత్రం వరకు సెటిల్ అయిపోవచ్చు, తిరిగి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తారు. ఆ జూకి వెళ్దామండి, నేను ఎప్పుడు చూడలేదు. సరే అనియ, జూకి వెళ్ళి వస్తామైతే. బావగారు మంచి చురుకైన వాళ్ళండి మీరు, బాగా చేశారు. అంతే పెట్టుకుంటే అలాగే ఉంటది ఒక్కలాగా. నాన్నగారు నాకు ఇదేం నచ్చలేదు, ఆ తొక్కు మొక్క అన్ని మాటలు మిమ్మల్ని అంటుంటే ఏమనుకుండా కాంప్రమైజ్ అయిపోతారే నాన్నగారు. ఆడి గుమ్మంలో ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు కాబట్టి మంచిగా ఉన్నాను రా, అదే మన గడపలోకి వచ్చి ఆ మాట అంటే ఆ తొక్కు మొక్కలకు గుణపాలు దిగిపోవు. సరేలే, నువ్వేమీ మనసులో పెట్టుకోకు, పద బయలుదేరదాం. ఇక ముసలడా ఎరా మనవడా, ఆ గదిలో ఏటుందంటావా? ఏ గది ఆ గదా గప్చుప్. ఏటుందంటే గప్చుప్ అంటావా? అదగారు ప్లీజ్ అండి, ఆ గదిలో ఏటుందో చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. గప్చుప్పేరా? గప్చుప్పేట్రా బాబు, గప్చుప్పేరా మనవడా. నువ్వు ముసలడా చెప్తావా, నేను చంపి జైలుకి వెళ్ళిపోమంటావా? చెప్పేరా? ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు ఎక్కడే ఉండండి, టికెట్లు తీసుకొస్తాను నేను. అంతా రక్షణ చేయకండి, అది రోజు చూసేదే. రోజు చూసేది కదారా మామ, మర్చిపోరా. జూ లోపలికి పెంపుడు జంతువులకి అనుమతి లేదు, ఎరా మీద్ర బయట ఉండిపోతారా? ఊరుకొండ నాన్నగారు నాతో ఆసుకెళ్లాడతారటే. ఏంట్రా మీ నాన్న జంతువులు అంటాడు? రే గట్టి కనుక వినిపించింది అనుకో, ఈ విమానం మోత మోయించేతడు, లోపలికి వెళ్దాం పద.
టైగర్, ఇదే మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాం, ఇలా వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారు. ఎరా యాక్టింగ్ లా. మరి మీరు అందంగా అనలేదేటి. ఇదిగో పంచులు ఇంటికి వెళ్ళా వాళ్ళ తయారుద్దాం. ఇప్పుడు వచ్చిన పని చూద్దాము, పదం లోపలికి. ఏనుగురా నాన్నగారు, ఏనుగు ఏడు చేస్తున్నాను నాన్నగారు. దండం పెట్టుకుంటున్నాను రా. జంతువులు దండం పెట్టడం ఏంటండి? ప్రతి జీవిని దేవుడితో పోల్చడం మన హిందూ సాంప్రదాయం రా. ఏటో మీరు, జంతువుల్లో దేవుణ్ణి చూస్తారు, నన్ను మాత్రం దెయ్యం పట్టిన కొట్టినట్టు కొడతారు. నడు నడు. నాన్నగారు ఇటువైపు కోతులు ఉన్నాయి. రోజు చూస్తున్నా కదరా, ముందుకు పదరా. అది రోజు జరుగుతుందిలే పద. చూడు. ఇప్పుడే లంచ్ చేసి ఉంటదరా. బాహుబలి రానా ఎగురు గుద్ది చంపేస్తాడు కదా, అడుగుతుంది ఇదే. అమ్మో ఎంత తొందరగా అదే జిమ్ చేస్తుంది రా, కండ్లు అలా తిరిగిపోయి ఆ చేయిపెత్తారేమో రా. మహేషి ఏడ్రీ తింటుంది. దానంత ఐట అవ్వాలంటే ఏడ్ చేయాలరా? దానిలాగా ఆకులు తినాలేమోరా. వీటన్నిటిని చూస్తుంటే నాకు కూడా ఏదో జంతువుని పెంచుకోవాలనిపిస్తుందిరా. మిమ్మల్ని పెంచుకుంటున్నాను కదా, చాలదేట్రా. ఏం మాట్లాడినా మీ నాన్న చూడు, చెట్టు ఎక్కిపోతుంది అది పాము. ఎంత ఉందిరా బాబు, కాటేసిందంటే కాటరాజ్ అయిపోతాం. మా కొత్త ఇంట్లో సేమ్ పావురా. మా ఆయన ఎందుకురా జూలో పెట్టేస్తారు జంతువులు అన్నింటినీ? అవి బయటకు వస్తా నువ్వు ఇలా స్పైక్లు వేసుకుని తిరగలు బయట, ఇక్కడ నేను తినేసి పక్కలు దుమ్ములుసేస్తాయి. ఇగో బాబు. ఏంటంకుల్ చిన్న మాట చెప్పండి. జూలు అనే వాటిని అందరూ మ్యూజియం లాగా చూస్తారమ్మా, కానీ అవి ఎంత మేలు చేస్తాయో అందరికి తెలియదు. ఈ జూలే లేకపోయి ఉంటే ఇప్పటికే చాలా జంతువులు అంతరించిపోయేవి. ఓ జంతువుని జూలో పెట్టారంటే బంధించినట్టు కాదు, బాధ్యతగా దాని జాతిని రక్షిస్తున్నట్టు. ఈ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో చాలా మూగజీవాలు ఉన్నాయి. నువ్వు ఇందాకలు అన్నావే నీకు కూడా ఏదైనా జంతువుని పెంచుకోవాలనిపిస్తుంది అని, ఇక్కడ ఉన్న ఏ జంతువునైనా నువ్వు పెంచుకోవచ్చు. నిజమా? పులిని పెంచుకోవాలనుంది, పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు, కాకపోతే మీ ఇంటికి తీసుకెళ్లి కాదు, ఇక్కడే ఉండి దానికి కావాల్సిన ఆహారం ఇవ్వచ్చు. ఈ జూలో ఉండే ఏ జంతువుకైనా ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం దత్తత తీసుకోవచ్చు. అవునా నాన్నగారు, మనం కూడా ఏదైనా జంతువుని దత్తత తీసుకుందామా? నేనేమన్నా శ్రీమంతుల్లో మహేష్ బాబు అనుకుంటున్నావేట్రా, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి అప్పుడు దత్తత తీసుకో. నేను ఆల్రెడీ కోతిని పెంచుతున్నాను, అది చాలు నాకు. పదండి బయలుదేరదాం. ఏంట్రా ఇంకా టైం 3 అయింది, సాయంత్రం వరకు ఇక్కడ ఉండిపోవచ్చు అనుకున్నాం. పోన్లే నాన్నగారు, మంచిదే లేండి. ఈ లోపు ఇంకో ఏరియా ఏదైనా కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకెక్కడికి వెళ్తాం రా? ఆటో వాళ్ళని పట్టుకుని అడిగే అనుకోండి, అలా మంచి ప్లేస్ చెప్తారు. ఇదిగో బాబు ఆటో ఆగమ్మా. ఎక్కడికి వెళ్ళారు సార్? వైజాగ్ లో తిరగడానికి మంచి ప్లేస్లు ఏమున్నాయమ్మా? జూ బానే ఉంటుంది సార్. అదైతే నీ ఆటో వేసుకుని తిరిగేద్దాం. ఆటోని లోపలికి ఎలా చేయరు బాబు? మరి ఎటకారమా, జూ ముందు నుంచి జూ గురించి అడుగుతాం ఏంటి నిన్ను. ఇంకేం ప్లేస్ ఉన్నాయో చెప్పు. జగదాంబ జంక్షన్ బాగుంటుంది సార్. జగదాంబ, అక్కడే ఉండమంట కదయ్యా. ఎవరు సార్ చెప్పింది మీకు? చైనా బజార్ నుంచి చిత్రాలయ మాల్ వరకు, మావిడాల వేసిన మురి మిక్సర్ దగ్గర నుంచి హైదరాబాద్ ఆల్ఫా బిర్యానీ వరకు, కర్చీఫ్ నుండి కట్రాయర్ వరకు అన్ని అక్కడ ఉంటాయి సార్. మరి మా అన్నయ్య ఏంటి ఎలా చెప్పాడు నాకు? ఎవరు సార్ మీకు చెప్పింది మిస్లీడింగ్ మెంటల్ ఫీల్? మీరు ఆటో ఎక్కడ చెప్తాను, నేను తీసుకెళ్లి దింపుతాను. ఓవర్ ఉంటుంది జగదాంబ సెంటర్. నాన్నగారు మరి అంతలా చెప్తున్నారు కదండి, వెళ్దాం పదండి. సరే సరే, ఎంత తీసుకుంటావు? 60 రూపాయలు సార్. ఏమే బ్యాగ్ లో పేపర్లు ఉన్నాయి టీవీ లాగా? పేపర్ లేదు సార్. నా ఆస్తి పేపర్లు రా, పట్టుకెళ్ళిపో. సార్ రీజనబుల్ గానే అడిగాను సార్ నేను. 60 రూపాయలు ఏంటి, ఎవడన్నా నవ్వుతాడు సార్? ఆయలే 100 రూపాయలు ఉంది సార్ ఇప్పుడు. లేదు లేదు సార్. పోనీ ఎంత ఇస్తారు సార్? మనిషికి 10 లెక్కన 30 రూపాయలు ఇస్తాను సార్. 4 ఉన్నారు కదా సార్? అప్పుడు 40. సార్ పోనీ 50 ఇవ్వండి సార్. 40 వస్తారా లేదా మానే?
ఎవరవా మీరు జూ నుంచి జగదాంబకి 50 రూపాయలకు వచ్చేయాలట ఇంకేదో నడుచుకుని వెళ్ళిపోండి ఏ ఊరు నుంచి వస్తారు ఎలాటోళ్ళు అందరూ ఎందుకు అలా అరుస్తున్నావు లేకపోతే మన ఊరు అంటాడు సర్లే ఇంకో ఆటో వస్తుంది ఆగు బాబా బాట ఆపమ్మా ఎంతవరకు వెళ్ళాలి సార్ జగదాంబ సెంటర్ కి అమ్మా 200 ఇవ్వండి సార్ ఏంటి ఆస్కాలు ఆడుతున్నావా పరాస్కాలు ఆడుతున్నావా మీతో ఆడితే మాకేట వస్తుంది సార్ మరి 200 ఏంటి ఇప్పుడే ఒకటి 60 రూపాయలకి వస్తామంటే 50 రూపాయలకి బేరం ఆడాం ఇంకేమైతే ఆడితే ఎక్కిపోండి అయ్య బాబా అమ్మా బేరం ఆడకూడదండి మేము నాన్నగారు దేవుడు మన దీన స్థితిని తెలుసుకొని ఫస్ట్ కరెక్ట్ గా పంపించాడు 60 రూపాయలు అంటే కళ్ళు మూసుకొని ఇచ్చిన మనిషి మనిషికి పది అదేటదే అన్నారు ఇప్పుడు ఈడొచ్చి 200 అంటున్నాడు సరే రా అరవకరా బీపీ పేషెంట్ లాగా ఇంకో ఆటో వస్తే ఆపుదాంలే అదిగో వస్తుంది వస్తుంది బాబా ఆటో ఆపమ్మా అంత దూరం కదండి అబ్బే ఎక్కడికి లేదమ్మా ఇక్కడే జగదాంబ సెంటర్ కే నలుగురే ఉన్నాం లగేజ్ కూడా లేదు చూడు అందులో ఇద్దరు చిన్నపిల్లలే చూడు జూ నుంచి జగదాంబ సెంటర్ 1, 2, 3, 4 అన్నా నేను రోడ్ డైమన్ లేదు రోడ్డు మీద మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నా అంత ప్లానింగ్ చేసుకుంటున్నాడు మైండ్ లోని 300 అవుద్ది సార్ నీకు అర్థం కావట్లేదు మా నాన్న ఎలాగో ఇవ్వడు ఇంకోడు వస్తాడు ఆడు తగ్గేదేలే అంటాడు ఈ లోపు నడిచి వెళ్ళిపోవచ్చు మనం 300 ఏంటయ్యా బాబు సార్ మీరు నలుగురే సార్ ఇంకెవరిని ఎక్కించు నేను నువ్వు దిగిపోతావు అయితే తమ్ముడు మంచి సార్ కొన్నారా సరే సార్ మీరు ఎంత ఇస్తారు చెప్పండి 60 రూపాయలు అనుకుంటున్నాను ఏంట్రా వీళ్ళు చెప్పేలోపే వెళ్ళిపోతున్నారు వీళ్ళు 60 రూపాయలు క్యాస్ట్ పేపర్ అన్నారు ఇప్పుడు నిజంగానే అదే జరుగుతుంది ఛీ అంతా ఈడి వల్లే ఇది బాగుంది ఇది నేనేం చేశాను మధ్యలోనే రాజు గుద్దుకొని బటుని చంపించినట్టు ఉంది వద్దురా వద్దురా అంటే ఆయన తీసుకొచ్చు ఆ లేకపోతే 50 రూపాయలు తగ్గుదు మనకి అరకరా మా నాన్న గురించి తెలిసిందే కదరా నీకు అప్పటికే మా నాన్న చెప్తానే ఉన్నాడు నువ్వెందుకురా ఆల్తోనే మధ్యలో పానకొల్ల పొడకలాగానే నిజంగానే అదే జరిగింది రే ఏంట్రా అరుస్తున్నాడు ఏం లేదు నాన్నగారు సరదాగా చిన్న ఫీల్ అయ్యాడు అంతే ఏంట్రా ఏం లేదు నాన్నగారు శ్రీకాకుళం ఎట్ రూట్ అని అడుగుతున్నాడు మైస్ అలా స్ట్రైట్ మింగిడివే ఏవండి అక్కడ ఏదో చీరలు వేలగట్టారు బాడీనే చూడండి నన్ను నేలగట్టేయే నన్ను నేలగట్టే ఇంకా బాగుంటది అబ్బా ఎందుకండి అంత కోపం నేను జస్ట్ ఊరికి చూడమన్నాను కొన్నేమన్నాను ఏంటి మరి మైస్ ఇందాక లాటోడు మాటల మామిడాలు వేసి మురి మిక్సర్ అన్నాడు ఎక్కడ దొరుకుతుందిరా పదరాయిల్ ఎదుగుదాం ఇదేనా మీ బిజినెస్ మీ అందరి ప్రోత్సాహంతో ఫిల్మీ మోజీ ఛానల్ తరపున ఒక చింపాంజీని దత్తత తీసుకున్నాం మీరు కూడా ఒక రోజుకి లేదా నెలకి లేదా ఒక సంవత్సరానికి ఏదైనా జంతువుని దత్తత తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ని కానీ కాంటాక్ట్ని కానీ సంప్రదించండి ఈ జంతువుల అడాప్షన్ కాన్సెప్ట్ని మా మనసుకు నచ్చింది కాబట్టి ప్రమోట్ చేస్తున్నాం అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ సో వైజాగ్ జూలో ఇంద్రాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో మనకి యానిమల్ అడాప్షన్ అనేది ఆప్షన్ అందరు యానిమల్ లవర్స్కి అవైలబుల్గా ఉంది దాన్ని మీరు ఉపయోగించవచ్చు అండ్ యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టువర్డ్స్ ది యానిమల్స్ ఎస్పెషలీ ద వైల్డ్ యానిమల్స్ జూలో ఉన్న యానిమల్స్ ఆల్సో ఏంటంటే దిస్ ఇస్ అబౌట్ డెవలపింగ్ కనెక్షన్ అంటే టు పెట్ కైండ్ ఆఫ్ అ పెట్ వైల్డ్ యానిమల్ అది అందరికీ ఆపర్చునిటీ దొరకవు కాబట్టి ఐ వుడ్ ఇన్సిస్ట్ ఎన్కరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ యానిమల్ అడాప్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్.